తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ కి తనలాగా మరెవ్వరూ బలి కాకూడదని, ఈ దురాగతాలకు పాల్పడే అనేక మంది పేర్లు ఒక్కొక్కటిగా బయటపెడతానని చెప్పిన శ్రీరెడ్డి ఈసారి అదిరిపోయే షాక్ ఇచ్చింది. హీరోయిన్ గా ఛాన్సుల కోసం ప్రయత్నించే అమ్మాయిలను దారుణంగా వాడుకునే టాలీవుడ్ ప్రముఖుల్లో ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నాడని తెలిపింది. అయితే అతని పేరు సూటిగా చెప్పకుండా కొమ్ములోచిన శేఖరుడు అంటూ ఇండైరెక్ట్ గా జనాల్లో కదిలింది. ఉదితే ఎగిరిపోయేలా బక్కపీచి సోగ్గాడంటూ కొన్ని క్లూలు ఇచ్చింది. శ్రీరెడ్డి చెప్పిన ఆధారాలను బట్టి చూస్తే శేఖర్ కమ్ములని అర్థమవుతుందని నెటిజన్లు అంటున్నారు. పెద్ద డైరెక్టర్ అని, తనకి పొగరని, అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని తన ఫేస్బుక్ అకౌంట్ లో పేర్కొంది. తెలుగు అమ్మాయిలు పక్కలోకి తప్ప దేనికి పనికిరారని అతని ప్రగాఢ విశ్వాసం అని, ఇచ్చిన హామీలను తొంగలోకి తొడపడంలో వీరి తర్వాత ఎవరైనా అని తెలిపింది. ఇతనికి భయం బలం రెండూ ఎక్కువేనని, టెక్నికల్ గా దొరకకుండా ఉండడానికి టెక్నాలజీని బాగా వాడుకుంటాడని, తన ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. వీడియో కాల్ కోసం ఏవైనా కోసేసుకుంటాడని, పాపం మేల్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంచుతాడని అతని గురించి టాక్ ఉంది. వారెవరో కాదు, కొమ్ములొచ్చిన శేఖరుడు అంటూ బాంబు పేల్చింది శ్రీరెడ్డి.